బీసీబీసీ కుటుంబ సభ్యులందరికీ యేసు ప్రభు అత్యున్నతమైన నామమున శుభములు. గత వారం వాక్యాన్ని విన్న తర్వాత మీలో చాలామంది వాక్యం మాకు ఆశీర్వాదకరంగా ఉందని తెలియపరిచారు. మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వర్తమానము మీకు అందించడానికి మన సంఘములో ఉన్న మీడియా టీం వారు సారా క్రిసోలైట్, స్వరాజ్ వారిద్దరూ చక్కగా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి ఈ వర్తమానాలు మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియులారా, గత వారం మిషనల్ కుటుంబం అనే అంశంపైన మొదటి పాఠాన్ని మనము ధ్యానించాం. ఈ రోజున అదే మిషనల్ కుటుంబం గురించి రెండవ పాఠం మనము ధ్యానించబోతున్నాం. ఈ వాక్యం చెప్పకముందుగా ఒక ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. వీలైతే దానికి జవాబు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రశ్న ఏమనగా, బైబిల్లో ఒక వ్యక్తి దహన బలి అర్పిస్తున్నప్పుడు, అనగా దేవునికి దహన బలి అర్పిస్తున్నప్పుడు ప్రపంచమంతా ఆ వ్యక్తిని చూశారు. ఆయన ఎవరు? మరలా చెప్తాను, వినండి. బైబిల్లో ఒక వ్యక్తి దేవునికి దహన బలి అర్పిస్తున్నప్పుడు ప్రపంచమంతా ఆ వ్యక్తిని చూశారు. ఎవరు ఆ వ్యక్తి? సరే, ఇప్పుడు మనం పాఠంలోనికి వెళ్దాం. కొన్ని కుటుంబాలు కలిస్తే ఒక గ్రామం అవుతుంది, కొన్ని గ్రామాలు కలిస్తే ఒక మండలం అవుతుంది, కొన్ని మండలాలు కలిస్తే ఒక జిల్లా అవుతుంది, కొన్ని జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది, కొన్ని రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు దేశం బాగుండాలన్నా, సంఘము బాగుండాలన్నా, మొట్టమొదట కుటుంబము బాగుండడం చాలా అవసరం. ఈరోజు మిషనల్ కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ప్రోత్సాహము, అన్నిటికన్నా ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన, పిల్లలు, భార్యాభర్తలు అందరూ కలిసి ఐక్యత ఉన్నప్పుడు అది మిషనల్ కుటుంబమని పిలువబడుతుంది. మిషనల్ కుటుంబంలో గొడవలు ఉండవా అంటే తప్పనిసరిగా ఉంటాయి. ఒక భక్తుడు ఏమన్నాడంటే, కుటుంబంలో భార్యాభర్తలకు గొడవలు రాకపోతే ఆ కుటుంబంలో ఏదో ఒక లోపం ఉందని గ్రహించాలని అన్నాడు. ఒక వృద్ధ దంపతులు వారి యొక్క గోల్డెన్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటున్నారు, అనగా 50 సంవత్సరాలు దాంపత్య జీవితాన్ని ఎంతో గ్రాండ్గా ఆ వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటున్నప్పుడు తాతను మనమడవు అడిగాడట. ఏమని అడిగాడంటే, తాత, నీకు ఎప్పుడైనా ఈ 50 సంవత్సరాలలో అవ్వకు విడాకులు ఇవ్వాలని అనిపించిందా అని అడిగాడట. అప్పుడు ఆ తాత అన్నాడంట గర్వంతో, ఈ 50 సంవత్సరాలు ఎప్పుడే కానీ నాకు విడాకులు ఇవ్వాలని అనిపించలేదు, కానీ చంపాలని మాత్రము చాలాసార్లు అనిపించింది అని అన్నాడట. టిఎల్ ఆస్బాన్ గారని గొప్ప సువార్థికుడు, ఆయన భార్య ఒక పుస్తకం రాస్తూ అందులో ఈ విధంగా చెప్పింది. ఆమె ఉదయకాలము పెందలకడనే లేచి ప్రార్థన చేసుకునేటప్పుడు అందులో ఒక ప్రార్థన ఏమనగా, ప్రభువా, నేను ఈరోజు సంతోషంగా ఉండి అందరినీ సంతోషపరిచేదానిగా ఉండడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తుందంట. ఎంత గొప్ప సంగతి కదండి. కానీ అనేక కుటుంబాలలో వారికి నెమ్మది ఉండదు, వేరే వాళ్లకు నెమ్మది లేకుండా చేస్తూ ఉంటారు. ప్రిల్లారా, మన కుటుంబాలన్నీ ఈ భూలోకంలోనే పరలోకంలాగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కానీ దురదృష్టవశాత్తు చాలా కుటుంబాలు నరకంగా మారిపోతున్నాయి, వారి సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారు. కారణమేంటి? ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడే అని
అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చక్కగా చెప్పాడు. ఆయన జైల్లో ఉంటూ ఈ మాటలు బయట ఉన్న ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఆ జైల్లో ఎటువంటి వసతులు లేవు, ఎవరూ ఆయనతో పాటు లేరు. ఈరోజు షట్డౌన్లో మనము ఒంటరిగా ఉన్నట్లు జైల్లో ఉన్నాడు. అయినా ఆయన ఆనందిస్తూ ఇతరులు ఆనందంగా ఉండాలని సలహా ఇస్తున్నాడు. అవును, మిషనల్ కుటుంబంగా మనము సంతోషంగా ఉండడానికి సాధ్యమా అంటే తప్పనిసరిగా సాధ్యమవుతుంది. అయితే మన సంతోషాన్ని పాడు చేసేవి కొన్ని ఉన్నాయి, మన కుటుంబాలను చిన్నాభిన్నం చేసే కొన్ని ఉన్నాయి. వాటిని గురించి ఈరోజు మనము తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాం. మొదటిది డబ్బు. డబ్బులు ఏ విధంగా ఖర్చు చేయాలో తెలియకుండా కొన్ని కుటుంబాలలో గొడవలు జరుగుతూ ఉంటాయి. కొన్ని కుటుంబాలలో పురుషులు మాత్రమే డబ్బులు సంపాదిస్తుంటారు, మరికొన్ని కుటుంబాలలో స్త్రీలు డబ్బులు సంపాదిస్తూ ఉంటే కొంతమంది పురుషులు హాయిగా ఇంట్లో భోజనం చేస్తూ జల్సా చేస్తూ ఉంటారు. మరికొన్ని కుటుంబాలలో ఇద్దరు అనగా భార్య భర్తలు ఇద్దరు కూడా పనిచేస్తూ ఉంటారు. ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే వారు డామినేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆరోగ్య సూత్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆర్థిక సూత్రాలు కూడా బైబిల్లో చాలా చక్కగా దేవుడు మనకు రాసి ఉంచాడు. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏమనగా, మన నెలసరి ఆదాయం ఎంత వస్తుందో అంతలోనే మనం ఖర్చు పెట్టాలి. కానీ మన ఆదాయానికి మించి మనము డబ్బులు ఖర్చు పెడితే మనము సమస్యల్లో పడతాం. అందుకే మనకంటూ ఒక బడ్జెట్ సిస్టమ్ అనేది ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. రెండవది, ఎవరు పొదుపుగా ఖర్చు పెడతారో వారి దగ్గర డబ్బు ఉంటే చాలా మంచిది. కొన్ని కుటుంబాలలో పురుషులు దుబారాగా ఖర్చు పెడుతుంటారు, కొన్ని కుటుంబాలలో స్త్రీలు దుబారాగా ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా దుబారాగా ఎవరైతే ఖర్చు పెడతారో వారి దగ్గర డబ్బు ఉంటే ఆ కుటుంబంలో ఆదా అనేది ఉండదు. నాకు వివాహమైన కృతలో నేనే డబ్బులు ఖర్చు పెట్టేవాడిని. నేను చాలా దుబారా, నా చేతిలో డబ్బులు ఆగవు. నాకు పాశ్రమ్మకు తరచుగా గొడవలు అయ్యేటివి. అయితే ఒకరోజు ప్రార్థన చేసుకొని మా సంఘ పెద్దలతో నేను చెప్పాను, ఇప్పటి నుండి నా జీతము పాస్టమ్మకి ఇవ్వండి, ఆమెనే ఖర్చు పెడుతుందని. ఆమె చాలా పొదుపు కాబట్టి ఎంతో చక్కగా చిట్టీలు వేసింది, డబ్బులు పొదుపు చేసింది. దేవుని కృపను బట్టి మా ముగ్గురు పిల్లలకు వివాహం చేశాం, ఒక పైసా కూడా అప్పు చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోగలిగినాము, అది కూడా సంఘం యొక్క డబ్బులతో కాకుండా. నా స్నేహితుడు అమెరికా దేశంలో ఒక డాక్టర్గా ఉన్నాడు, ఆయన కొంత డబ్బులు పంపిస్తే పాశ్రమ్మ పొదుపు చేసిన కొంత డబ్బు ద్వారా హైదరాబాద్కు దగ్గరలో ఒక సొంత గృహాన్ని ఇప్పుడు మేము కలిగి ఉన్నాం. ఒక రోజున నేను కారు కొరకు ప్రార్థన చేశాను, ఎందుకంటే మోటార్ సైకిల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నా నడుము బాగా నొప్పి ఇచ్చేది. ఆ నడుము నొప్పితో చాలా బాధపడేవాణ్ణి. అప్పుడు ప్రభుకు ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం అయితే ఈ నడుము నొప్పైనా నాకు తీసేయి, లేక నాకు ఒక కారు అయినా దయచేయమని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభు నాతో ఏమన్నాడంటే, నీకు ఒక సూత్రం తెలుసు కదా, ఇయ్యుడి మీకు ఇయ్యబడునని. నీ దగ్గర ఉన్న ఆ మోటార్ సైకిల్ ఎవరికైనా ఇచ్చేసేయి, అప్పుడు నేను నీకు కారు ఇస్తానని అన్నాడు. అప్పుడు నా మోటార్ సైకిల్ ఒక పాస్టర్కు నేను ఇచ్చాను,
అదే వారంలో నేను అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాన్ఫరెన్స్లో మధ్యాహ్నం భోజన సమయంలో ఒక టేబుల్ దగ్గర కూర్చొని భోంచేస్తున్నాను. భార్యాభర్తలు ఇద్దరు నా దగ్గరికి వచ్చి మేము కూడా మీతో కూర్చొని భోంచేయొచ్చా అని అడిగారు. ప్లీజ్ సిట్ డౌన్ అని నేను అడిగాను. అప్పుడు వాళ్ళు ఒక బ్రోచర్ తీసుకొని నాకు చూపించి, ఈ బ్రోచర్లో మీ ఫోటో ఉన్నది, మీ వెబ్సైట్ ద్వారా మేము తీసుకున్నాము, మీ గురించి 2 సంవత్సరాల నుండి మేము ప్రార్థన చేస్తున్నాం, మేము మిమ్మలను బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాం, ఏ విధంగా మీకు బ్లెస్ చేయాలో తెలియపరచండి అని అన్నారు. అప్పుడు నేను వారితో అన్నాను, వీలైతే మా మందిరము ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాం, దాని కొరకు మీరు సహాయం చేయొచ్చు, లేక మా దగ్గర ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు, దానికైనా మీరు సహాయం చేయొచ్చు అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నో 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 నో, మేము మీకు పర్సనల్గా బ్లెస్ చేయాలనుకుంటున్నాము, దయచేసి చెప్పండి మీ అవసరత ఏదో అని. ప్రియులారా, మీరు నమ్ముతారో లేదో, గొప్ప దైవజనుడైన బ్రదర్ బక్సింగ్ గారి ద్వారా నేను ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకున్నాను. అదేమనగా, మన అనుదిన జీవితంలో ముఖ్యంగా దేవుని సేవలో ఉన్నప్పుడు మన అవసరాల గురించి ఎవ్వరికీ మనము చెప్పకూడదు, సూచన కూడా ఇవ్వకూడదని ఆ దైవజనుడు అన్నాడు. అది నా జీవితంలో బాగా పనిచేసింది. కాబట్టి నేను ఎప్పుడే కానీ సంఘం పైన ఆధారపడలేదు, బంధువులపైన ఆధారపడలేదు, స్నేహితులపైన ఆధారపడలేదు, కేవలం దేవునిపైన ఆధారపడ్డాను. మత్తయి సువార్త 6:33 ప్రభు సెలవిచ్చినట్లుగా, నా రాజ్యము నీతిని మొదట వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. ఆ విధంగా ప్రతి అవసరాన్ని ప్రభు నాకు తీరుస్తూ ఉన్నాడు. ఆ దంపతులు నన్ను అడిగినప్పుడు నేను కారు కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పాను. కాబట్టి వారు వెంటనే ఆ కారుకయ్యే ఖర్చంతా కూడా ఇచ్చారు. ఈ విధంగా ప్రియులారా, ప్రభు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు. ప్రభు ప్రతి అవసరాన్ని తీరుస్తున్నాడు కదా అని మనం ఇష్టం వచ్చినట్లుగా డబ్బులు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. చాలామంది క్రైస్తవులు అనుకుంటారు, మేము దశంభాగం ఇస్తున్నాము, 90% మేము ఎట్లయినా ఖర్చు పెట్టుకోవచ్చని అనుకుంటారు. అది తప్పు. అది 90% కూడా మనం ఏ విధంగా డబ్బులు ఖర్చు పెడతామో ప్రభు ఒక రోజున మనల్ని లెక్క అడుగుతాడు. అందుకే డబ్బుల విషయంలో ఒక బడ్జెట్ సిస్టమ్ అంటూ మనకు ఉంటే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాక్టికల్గా నా కుటుంబంలో మరి నేను దాన్ని అవలంబిస్తూ ఉన్నాను. మంచి భార్యను, గుణవతి అయిన భార్య అన్నట్లుగా పాస్టమ్మను దేవుడు నాకు ఇచ్చాడు. కుటుంబంలో మేము అనుకున్నవన్నీ చేయగలుగుతున్నాం, మాకు సరిపొంగా ఇతరులకు కూడా మేము ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి మన కుటుంబాలు మిషనల్ కుటుంబంగా ఉండాలంటే మొట్టమొదట డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టాలో మనము తెలుసుకోవాలి. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్, యు ప్లాన్ టు ఫెయిల్ అని ఒక దైవజనుడు అన్నాడు. అంటే దాని అర్థమేమనగా, నీకు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ప్లానింగ్ అనేది లేకపోతే నీ పతనానికి నువ్వే ప్లాన్ చేసుకుంటున్నావని దాని యొక్క అర్థం. మీరు ఒకవేళ ఆల్రెడీ అప్పులు పాలై ఉన్నారనుకోండి, ఆ అప్పుల నుండి మీరు ఏ విధంగా బయటపడగలుగుతారు? ఇప్పటికైనా మీరు చేసిన పొరపాట్లను గ్రహించి మీ తప్పులను సరిచేసుకొని ఒక ప్లాన్, ఒక బడ్జెట్ అంటూ మీరు కలిగి ఉండి ప్రభువును అడిగితే తప్పనిసరిగా ప్రభువు ఆ అప్పుల నుండి బయటపడడానికి మీకు మార్గాన్ని చూపిస్తాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం నుండి ఒక వచనాన్ని చదువుతాను, వినండి. 1 కొరింథీ పత్రిక 10:13 1 కొరింథీ పత్రిక 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే
ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహించగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకొను మార్గమును కూడా కలుగచేయును. ఎంతటి చక్కని వాగ్దానం! మనము తప్పించుకునే మార్గం కూడా ప్రభు మనకు చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ సత్యాన్ని తెలియకుండా చాలామంది అప్పుల నుండి బయటపడడానికి ఒకే మార్గం ఉన్నది, అదేమనగా ఆత్మహత్య అని అనుకుంటారు. అప్పుల నుండి బయటపడడానికి ఆత్మహత్య మార్గం కాదు ప్రియులారా. అప్పుల నుండి బయటపడాలంటే మన కుటుంబాలలో ఒక ప్లాన్ అంటూ, బడ్జెట్ సిస్టమ్ అంటూ ఉండాలి. దేవుని పైన ఆధారపడి కలిగిన దానితో తృప్తి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా అప్పుల నుండి మనము బయటపడడానికి వీలవుతుంది. మరొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. కుటుంబాలలో గొడవలు రావడానికి, కుటుంబాలు నష్టపోవడానికి, కుటుంబంలో ఉన్న సంతోషం పాడుగాడడానికి మరొక కారణం ఏంటనగా, చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఇతరులకు ష్యూరిటీ ఇస్తూ ఉంటారు. ఆ ష్యూరిటీలు ఇచ్చి వారు అప్పులు పాలైపోతున్నారు. నాకు ఒక సహోదరుడు తెలుసు, ఆయన ఇటీవల రైల్వే డిపార్ట్మెంట్లో మంచి ఉద్యోగం కలిగి రిటైర్డ్ అయ్యాడు. ఆ రిటైర్మెంట్ అయిన ఫంక్షన్కు నన్ను ఆహ్వానించినప్పుడు నేను వెళ్ళాను. అక్కడున్న డైరెక్టర్లతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టాడు. ప్రియులారా, ఆయన గురించి ఎంతోమంది మంచి మంచి విషయాలు చెప్పారు, కానీ ఆయన కుటుంబాన్ని, ఆయనను చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అదేమనగా, ఆయన ఉన్నతమైన పదవిలో ఉంటూ కూడా, రిటైర్డ్ అయిన ఈనాటికి కూడా ఆయనకు ఒక సొంత ఇల్లు లేదు, ఒక కారు కూడా లేదు. ఎంత విచారకరమైన విషయం! ఆయన క్రింద పనిచేసే వాళ్ళు ఎంతోమంది బాగుపడ్డారు, కానీ ఈయన మాత్రము పేదరికంలో ఉన్నాడు. కారణం ఏమంటే, ఎవరు సహాయం చేయమని అడిగినా ఆయన నో అని చెప్పేవాడు కాదు. ఆయన మంచితనాన్ని ఆధారం చేసుకొని చాలామంది ఆయన ద్వారా ష్యూరిటీలు పెట్టించుకున్నారు. కాబట్టి ఆయనకు వచ్చిన జీతమంతా కూడా ఆ ష్యూరిటీలు ఎవరికైతే ఇచ్చాడో వారికి డబ్బులు ఇవ్వడమే సరిపోయింది. ఈ విధంగా ఎంతోమంది ఈ రోజులలో మనం చూసినట్లయితే ఈ ష్యూరిటీలు ఇచ్చి నష్టపోయిన వారు ఉన్నారు. కాబట్టి బైబిల్లో చక్కగా రాయబడింది, నీకు దగ్గర బంధువే కావచ్చు, మంచి స్నేహితుడే కావచ్చు, ఎవరైనా సరే వారికి పూచి పడవద్దు, అనగా ష్యూరిటీ ఇవ్వకూడదని బైబిల్ గ్రంథము చెప్తున్నది. ఇవి కొన్ని మనము పాటించగలిగితే మన కుటుంబ జీవితంలో మన సంతోషాన్ని మనము కాపాడుకోగలుగుతామని ప్రియులారా నేను మీకు మనవి చేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయం చెప్తాను, దయచేసి వినండి. భార్యాభర్తలు వారికి వచ్చిన డబ్బును ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ఖర్చు పెట్టడానికి వీలు లేదు. ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఖర్చు పెట్టకూడదు. ఏది చేసినా కూడా ఇద్దరు మాట్లాడుకొని, ఇద్దరు చర్చించుకున్న తర్వాత అప్పుడే ఒక ప్లాన్ ప్రకారము డబ్బులు ఖర్చు పెట్టగలిగితే బాగుంటుంది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు ఒక కుటుంబంగా వారు మనకు చక్కని మాదిరి చూపిస్తూ ఉన్నారు. బైబిల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో పదే పదే ఒక మాట అన్నాడు, నా తండ్రి సెలవు లేకుండా నేనేమీ చేయను, ఏది చేసినా నా తండ్రి చెప్పినట్లుగానే నేను చేస్తాను, నా అంతటా నేను ఏమీ చేయడం లేదని. అదేవిధంగా కుటుంబంలో భార్యాభర్తలు ఆ విధంగా ఉండాలి. ఒకరికి తెలియకుండా ఒకరు ఏమీ చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే ప్రియులారా మన కుటుంబాలలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆప్యాయత ప్రేమ ఉంటుంది. మనం ఒక మిషనల్ కుటుంబంగా ఉంటామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే వారం మరికొన్ని విషయాలు
మన కుటుంబ సంతోషాన్ని పాడు చేసే కొన్ని భయంకరమైన శక్తులు ఉన్నాయి. వాటి గురించి నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ప్రశ్నకు జవాబు చెప్తాను, వినండి. ప్రశ్న ఏమనగా, ఒక వ్యక్తి దహన బలి ఇస్తున్నప్పుడు ప్రపంచమంతటా ఆ వ్యక్తిని చూశారు. ఎవరు ఆ వ్యక్తి అంటే నోవహు. నోవహు ఓడలో నుండి బయటికి వచ్చినప్పుడు ప్రపంచమంతటిలో ఉన్న మనుషులు ఎవరనగా ఆయన కుటుంబం మాత్రమే. ఆయన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, వాళ్ళే ప్రపంచం. కాబట్టి నోవహు బలిస్తున్నప్పుడు వారంతా అది చూశారు. వచ్చే వారం బైబిల్ పాఠం కొరకు సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృపా కనికరము జాలి కలిగినటువంటి మా గొప్ప దేవ, సమస్తము ఎరిగి ఉండి, సమస్తము ఏలుచు, సమస్తము కూడా చూస్తున్నటువంటి ప్రభువ, ప్రస్తుత పరిస్థితులలో ఈ కరోనా వైరస్ ద్వారా ఎవరి ఇళ్లలో వారు ఉంటుండగా అనేక విషయాలను ఈ వర్తమానాల ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నావు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. ఎన్నో కుటుంబాలలో డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక కుటుంబంలో శాంతి ఉండే బదులు కుటుంబంలో అసమాధానము చేరుకొని ఉన్నది. కాబట్టి ప్రభువ, అటువంటి కుటుంబాలను మీరే ఆదరించి కాపాడి, ఎవరైతే అప్పులలో ఉన్నారో ఆ అప్పుల నుండి బయటపడడానికి వారికి మార్గాన్ని చూపించమని, మా సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ మిషనల్ కుటుంబాలుగా ఉండడానికి మీ ప్రత్యేకమైన కృపను చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాక్యాన్ని వింటున్న బీసీబీసీ కుటుంబ సభ్యులందరికీ, మా వెల్విషర్స్ అందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమెన్.